కిడ్నాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల ఛార్జిషీట్ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపింది. కొన్ని తప్పిదాల కారణంగా ఛార్జిషీట్ను తిరిగి పంపింది. ఈలోపే నాంపల్లి కోర్టులో ప్రణీతరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయలేదు కాబట్టి బెయిల్ కోరారు. తప్పులు కరెక్ట్ చేసి మళ్లీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ తరుణంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని వాదనలు వినిపించారు. దీంతో ప్రణీతరావు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నాంపల్లి కోర్టు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన చోటు చేసుకోవాలి. పోలీసులు దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్ ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపింది. అయితే కొన్ని టెక్నికల్ తప్పిదాల కారణంగా కూడా ఈ చార్జ్ షీట్ ను అనుమతించలేమంటూ కూడా నాంపల్లి కోర్టు వెనక్కి పంపిన నేపథ్యంలో కూడా ఈ సమయంలోనే కోర్టు వెనక్కి పంపిన నేపథ్యంలోనే ఈ కేసులో కీలక నిధిగా ఉన్నటువంటి ప్రణీతరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే పోలీసులు 90 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తన వాదన చేశారు. అదే సమయంలో పోలీసులు ఆ తప్పులను కూడా కరెక్ట్ చేసి మళ్లీ చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రణీతరావుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేయడమే కాకుండా ఈ కేసు ఇప్పటికే ఫరారులో ఉన్నటువంటి మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా మరికొంతమంది కీలక నిందితులు విచారించాల్సింది కాబట్టి చార్జ్ షీట్ లో ఇప్పటి వరకు పూర్తిగా ఆధారాలతో సహా మా దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ సంబంధించి కూడా అన్ని ఆధారాలు సేకరిస్తా ఉన్నాం కాబట్టి ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం వద్దంటూ కూడా చార్జ్ షీట్ దాఖలు చేస్తూ పోలీసు చెప్పిన నేపథ్యంలో కూడా ప్రణీతరావు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసి మరోసారి ఆదేశాలు కలిసి గతంలో తిరుపతిన్న భుజంగరావు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ రావు ఇప్పటికే జైల్లో ఉన్నారు. కేవలం ఈ కేసులో ఐజీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న నేపథ్యంలో కూడా అతన్ని కూడా హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా చార్జ్ షీట్ లో పేర్కొడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరికి కూడా బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ప్రస్తుతం బెయిల్ ప్రక్రియ కొట్టివేసింది. ప్రస్తుతం దాఖలు చేసిన మరొక చార్జ్ షీట్ కు సంబంధించి మరి నాంపల్లి కోర్టు అనుమతిస్తుందా లేదా తెలుసుకుని మరి ఈ రోజు రేపు ఆ చార్జ్ షీట్ ను అనుమతించే అవకాశాలు కనిపిస్తా ఉంటాయి. థ్యాంక్ యూ వాసు.